పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తి లేదని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోగా బస్సు యాత్ర పేరుతో వేల కోట్లు వృధా చేశారని ఆరోపించారు. జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తారని తెలిపారు. ప్రతిపక్షం కావాలనే బురద చల్లటం తగదని, వీలైతే చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. పంట కాలువకి మురుగ కాలువకి తేడా తెలియని లోకేష్ను మాత్రం చర్చలకు పంపొద్దని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కె త్రినాథ్ రెడ్డి, రిటైర్ ఎస్ఈకే హరినాథ్ మరియు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. సో మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది 2019 మే నెల 30 తారీఖున. సో కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 8 తారీఖున. అంటే అప్పుడు వర్కింగ్ సీజన్ ఆల్రెడీ అయిపోయింది 2019 వర్కింగ్ సీజన్. సో 2020 మళ్ళీ వర్కింగ్ సీజన్ వచ్చాడు. మార్చి 23 కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. అయినా సరే ఇప్పుడు తీసుకుంటే ఇవాళ ప్రాజెక్టు పనులు ఎంతవరకు తీసుకుంటే వాళ్ళు బస్సులేసి పంపించిన నాటికి అవి కంప్లీట్ గా స్పిల్ వే దగ్గరికి 25.72 మీటర్లకు కూడా ఆ రోజున స్పిల్ కూడా పూర్తి కాల. ఇవాళ అన్ని స్పియర్స్ పైకి వెళ్లిపోయినాయి. ఇవాళ బ్రిడ్జ్ రెడీ అవుతోంది, ఆల్రెడీ గేట్లు రెడీ అయినాయి. ఈ పీరియడ్ లోనే ఎంత ప్రాజెక్టు ముందుకెళ్తుందో తీసుకుని మేము చెప్పిన టయానికి ఓపెన్ జరిగిపోయే పరిస్థితి ఉంటే ఎక్కడ ప్రజల్లోకి మళ్లీ ఇదంతా మంచిగా వెళ్తుందని ఒక అవాస్తవమైన ప్రచారం, అబద్దపు ప్రచారం లేవనెత్తి దాన్ని చర్చకు తీసుకొచ్చారు. అంటే ప్రాజెక్టు హైట్ ని 45.72 మీటర్ల నుంచి 45.72 తగ్గించేశారు అనేది. సో ఇది ఎక్కడ స్పిల్ లెవెల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, అన్ని ఇది కూడా స్పిల్ అంతా అయిపోయింది, ఆ లెవెల్ అయిపోయింది. ఆ తర్వాత క్రస్ట్, ఆ తర్వాత 20 మీటర్లకి గేట్లు అన్ని రెడీ అయిపోతున్నాయి. సో 25.72 20 మీటర్ల గేట్లు పెడితే 45.72 పూర్తిగా పెడుతుంది. ప్రాజెక్టు డిజైన్ ప్రకారమే జరుగుతుంది, పైన పియర్స్ కూడా డిజైన్ ప్రకారం వెళ్ళినాయి, బ్రిడ్జ్ అంతా డిజైన్ ప్రకారమే జరుగుతుంది. ఇది వాస్తవంగా ఇక్కడుంటే అబద్దపు ప్రచారాలు తీసుకుని కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు గారి కంటే మొత్తం నుంచి మోసపూరితమే వాళ్ళ పార్టీకి వాళ్ళకి. కొంతమంది మీటర్ల గేట్లు పెడితే 45.72 పూర్తిగా పెడుతుంది. ప్రాజెక్టు డిజైన్ ప్రకారమే జరుగుతుంది, పైన పియర్స్ కూడా డిజైన్ ప్రకారం వెళ్లి, బ్రిడ్జ్ అంతా డిజైన్ ప్రకారమే జరుగుతుంది. ఇది వాస్తవంగా ఇక్కడుంటే అబద్దపు ప్రచారాలు తీసుకుని కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు గారి కంటే మొత్తం నుంచి మోసపూరితమే వాళ్ళ పార్టీకి వాళ్ళకి. కొంతమంది మళ్ళీ ఒక సంఘాల పేరుతో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం బయటికి రారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత వచ్చి మంచి పనులు జరుగుతున్నప్పటికీ కూడా వాస్తవాలకి కాకుండా అబద్ద ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాడో, తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడతాడో అవి చేయడానికి బయటకు వస్తారు. వాళ్ళనైనా సరే ఎవరినైనా సరే వాస్తవాలు ఇక్కడ తీసుకోండి, తీసుకుని వాస్తవమైన చర్చలోకి రండి తప్ప మోసపూరిత ప్రకటనలో అబద్ద ప్రకటనలు అన్ని చేస్తే కరువును జయించాను, రైన్ గన్లతో జగను సముద్రాన్ని కంట్రోల్ చేశానంటే ప్రజలు 23 సీట్లు తీసుకెళ్లారు. పట్టసీమతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశామని చెప్తే పట్టసీమ నీళ్లు వెళ్లిన ప్రాంతంలో ఓన్లీ ఒకే ఒక సీటు, ఒక 1/2 సీటు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇప్పటికైనా సరే ఇటువంటి అబద్ద ప్రచారాలు వద్దు. మీరు ఏదైనా సరే చర్చ చేయదలుచుకుంటే ఈ ప్రాజెక్టు సైట్ లో చర్చ చేపడదాం. మీరు ఏ పంటకాలోకి మురుక్కాలోకి తేడా తెలియని అమాయకుడైన లోకేష్ను పంపద్దు. సో 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని నేను చేశానని చెప్పుకునే మీరు రెండు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ వాస్తవ విషయం చర్చ చేపడదాం. ఇప్పుడు ప్రాజెక్టు మీరు బస్సులేసి పంపినప్పుడు ఏ స్టేజ్ లో ప్రాజెక్టు ఉందో, ఇవాళ ప్రాజెక్టు ఏ స్టేజ్ లో ఉందో, ఇవాళ ఏం జరుగుతుందో చూడటానికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం.